Hi everyone, welcome back to my channel. This is Lakshmi. I'm a professional makeup and beauty expert. So, if you're first time on my channel, make sure to subscribe my channel. Alagi pakkane unna bell symbol click cheyadam valla nenu eppudu video upload chesthe meeku notification vachestundi. So, don't forget to hit that bell symbol, okay? So, Dearlover ane oka website nunchi naaku konni clothes pampicharu friends. Idi China brand anamata. So Dearlover అనేది ఒక హోల్సేల్ వెబ్‌సైట్ అన్నమాట మనకు కావాలంటే బల్క్ లో కూడా మనము ఈ క్లాత్స్ ని తీసుకోవచ్చు లేదంటే మనకి ఇండివిడ్యువల్ గా ఒక పీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అంటే ఆ రెండింటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను బల్క్ లో మనం హోల్సేల్ లో సేల్ చేసుకోవాలి లేదా మనం షాప్ పెట్టుకోవాలి మనం హోల్సేల్ రేట్స్ లో మనం సేల్ చేయాలి అని అనుకుంటే బల్క్ లో మనం తీసుకోవచ్చు అన్నమాట అండ్ వెరీ రీజనబుల్ ప్రైసెస్ ఫ్రెండ్స్ $2 నుంచి మనకి ఇందులో క్లోథింగ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి కస్టమ్స్ అనేది పడుతుంది సో కస్టమ్ చార్జెస్ అనేవి డెఫినెట్లీ మనం పే చేసుకోవాలి అంటే మనకు ఒక డ్రెస్ వచ్చేసి $10 ఉంది అనుకోండి మన ఇండియాకి వచ్చేసరికి ఆ కస్టమ్ ప్రైసెస్ ఎంత ఉంటే అంత మనం పే చేసుకొని దాన్ని మనం తీసుకోవాలి మనం ఆన్లైన్ పే కూడా చేసుకోవచ్చు లేదా క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో ఆ ఆప్షన్ కూడా ఉంది మీరు ఒకసారి ఆ వెబ్సైట్స్ ని చెక్ చేయండి సో డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి ఆ వెబ్సైట్స్ కి వెళ్ళి ఆ క్లోథింగ్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఆ క్లోత్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ టాలీ చేసుకోండి మనం ఇండివిజువల్ గా మన ఇండియాలో మనం కొనుక్కుంటే ఎంత పడుతుంది ఒకవేళ మనం అక్కడి నుంచి కొనుక్కొని తెప్పించుకుంటే ఎంత పడుతుంది అనేది టాలీ చేసుకుని మీకు నచ్చితే డెఫినెట్లీ బై చేయండి అండ్ వీళ్ళ క్లోదింగ్ మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్ గా అండ్ చాలా బాగున్నాయి నాకు 7 పీసెస్ పంపించారు ఫ్రెండ్స్ నాకు ఈ డ్రెస్సెస్ అనేవి సో నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తాను లాస్ట్ వీడియో లాస్ట్ లో కూడా నేను వీటిని ట్రై చేశాను ఆ వీడియో కూడా మీకు నేను ఈ వీడియోలో క్లిప్పింగ్ యాడ్ చేశాను అది కూడా చూడటం మర్చిపోకండి సో ఒక్కొక్క డ్రెస్ గురించి నేను డీటెయిల్ గా మీతో షేర్ చేసుకుంటూ దాని డీటెయిల్స్ అనేవి చెప్తూ ఉంటాను ఇంకోటి మెయిన్ ఏంటంటే మనం ఏ ప్రూఫ్ అయితే ఇస్తామో ఇప్పుడు ఆ వెబ్సైట్ లో మనం షాపింగ్ చేసుకున్నప్పుడు ఆధార్ ప్రూఫ్ అని ఏదో ప్రూఫ్ ఇస్తాం కదా అది పర్ఫెక్ట్ గా ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఆ ప్రూఫ్ మళ్ళీ మనకి కస్టమ్ ఎప్పుడైతే మనకి ఇండియాకి వస్తుందో ఆ ప్రూఫ్ ని మనం చూపించాకే వాళ్ళు మనకి మన ప్రొడక్ట్ అనేది డెలివరీ చేస్తారు లేదంటే మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది స్టక్ అయిపోతుంది అనమాట కస్టమ్ లో వాళ్ళు తొందరగా రిలీజ్ చేయరు సో ప్రూఫ్ అనేది ఏదైతే మీరు అక్కడ డెలివరీ చార్జెస్ ఏదైతే మీరు డెలివరీ అడ్రస్ లో ప్రూఫ్ సబ్మిట్ చేస్తారో ఆ ప్రూఫ్ అనేది ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది బికాస్ నేను ఫేస్ చేశాను నాకు ఇది లాస్ట్ మంత్ రావాల్సింది జస్ట్ ఒక చిన్న పిన్ కోడ్ వల్ల మిస్ అయిపోయి వాళ్ళు న్యూ ఇయర్ కి నాకు ఇది సెండ్ చేశారు బట్ నేను రిసీవ్ చేసుకోలేకపోయాను చిన్న మిస్టేక్ వల్ల చాలా సఫర్ అయ్యాను సో వాళ్ళు అక్కడి నుంచి పంపించేశారు ఇదేమో కస్టమ్ లో స్టక్ అయిపోయింది మళ్ళీ నేను వాళ్ళకి మెయిల్ పెట్టడం అలా చాలా పని అయింది అనమాట సో బీ కేర్ఫుల్ మీరు ఎప్పుడైతే షాపింగ్ ఐ మీన్ అడ్రస్ అక్కడ సబ్మిట్ చేస్తారో ఆ అడ్రస్ ప్రూఫ్ అనేది మీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే మీరు చేయండి లేదంటే మనకి ప్రాబ్లమ్ సఫర్ అవుతుంది సో కస్టమ్ చార్జెస్ అనేవి పడతాయి ముందే చెప్పాను కదా ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్ ని నేను మీకు చూపించి దాని డీటెయిల్స్ అనేది చెప్తాను సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను చూపించే ఈ డ్రెస్సెస్ లో ఓన్లీ 2 డ్రెస్సెస్ ని నేను వేసుకోలేదు ఫ్రెండ్స్ సైజ్ నాకు సరిపోలేదు యాక్చువల్లీ నేను నా సైజ్ అంతా మీడియం ఆర్ ఎల్ అని ఒక్కొక్కసారి మనకి ఎల్ సైజ్ అనేది వస్తుంది లార్జ్ ఒక్కొక్కసారి మీడియం సైజ్ వస్తుంది సో నేను మీడియం చెప్పినవన్నీ నాకు వచ్చేసాయి ఎల్ సైజ్ అనేది కాస్త నాకు లూజ్ అయింది సో ఆ 2 డ్రెస్సెస్ నేను వేసుకొని చూపించలేదు ఇలా గ్లిటరీ ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అన్నమాట వాళ్ళు నాకు న్యూ ఇయర్ కి పంపిద్దాం అనుకున్నారు కాబట్టి ఇలా పంపించారు సో మీరు చూడొచ్చు చూస్తున్నారా ఫ్రెండ్స్ సో ఇది న్యూ ఇయర్ డ్రెస్ కాబట్టి వాళ్ళు ఇలా పంపించారు ఇది లాంగ్ గౌన్ అన్నమాట సో మనకి ఇలా ఫిష్ కట్ లో వచ్చింది ఇది సో కిందంతా ఇలా ఫ్రిల్స్ వచ్చాయి మన నడుము దగ్గరకు వచ్చేసరికి ఫిష్ షేప్ లో ఉంటుంది డ్రెస్ ఇది ఇలా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఫ్రెండ్స్ చూడొచ్చు చాలా బాగుంది కదా సో ఇది కాకపోతే చాలా లూజ్ అయిపోయింది నాకు ఈ డ్రెస్ రాలేదు సో నేను అందుకే ఈ డ్రెస్ ఒకటి వేసుకొని చూపించలేదు ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా ఇచ్చారు లెంగ్తీగా బట్ చాలా బాగుంది చాలా లుక్ వచ్చింది ఇలాంటి డ్రెస్సెస్ అనేవి న్యూ ఇయర్ పార్టీస్ కి క్రిస్మస్ పార్టీస్ కి సో నైట్ పార్టీస్ కి చాలా బాగుంటుంది అండ్ ఇలా ఫుల్ లెంగ్త్ లో హ్యాండ్స్ ఇచ్చారు మీరు చూడొచ్చు ఈ హ్యాండ్స్ ఇలా ఫాలో ఆన్ అవుతాయి అనమాట ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు రెడ్ లిప్స్టిక్ అండ్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఉండి ఉంటే వింగ్ ఐలైనర్ వేసుకుంటే చాలు మనం పార్టీకి రెడీ సో చాలా బాగుంది కదా ఈ డ్రెస్ అండ్ నా సెకండ్ డ్రెస్ వచ్చేసరికి ఇలా ఊల్ వర్క్ తో ఉన్న డ్రెస్ ఫ్రెండ్స్ చాలా బాగుంది సో ఈ డ్రెస్ కూడా నేను వేసుకొని చూపించలేదు బట్ చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇది వింటర్స్ లో చాలా బాగా పనిచేస్తుంది మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు
చాలా బాగుందా ఉంది, సాఫ్ట్ గా ఉంది అన్నమాట. ఇలాంటివి మనకి చలికాలంలో బాగా పనిచేస్తాయి. ఇలా ఫుల్ నెక్ వచ్చేసింది ఇది. సో ఫుల్ నెక్, ఫుల్ హ్యాండ్స్ అండ్ లెంగ్త్ చాలా బాగా పొడుగ్గా ఉంది. మనకి ఇది నీస్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. సో కింద కూడా మనకి ఇలా డిజైన్ ఇచ్చారు. ఇది నా సెకండ్ డ్రెస్ అండ్ థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇలా లాంగ్ స్కర్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ స్కర్ట్ నేను వేసుకొని చూపించాను. సో మీకు వీడియోలో ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇలా రెండు రిబ్బిన్స్ లాగా ఇచ్చాను. మనం కావాలనుకుంటే ఈ స్కర్ట్ ని సైడ్స్ లో కూడా వేసుకోవచ్చు, సైడ్స్ కి నాట్ వేసేసుకోవచ్చు, లేదా బ్యాక్ కూడా నాట్ వేసుకోవచ్చు. నేను బ్యాక్ కి వేసుకున్నాను అండ్ ఇది మనకి ఫుల్ లెంత్ వస్తుంది. మధ్య మధ్యలో ఇలా కట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో స్కర్ట్ కి మధ్యలో ఫ్రంట్ కి టూ కట్స్ ఇచ్చారు అన్నమాట. చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ నా ఫోర్త్ డ్రెస్ వచ్చేసి ఇలా లాంగ్ గౌన్ ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో ఈ స్టైల్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది కదా. ఇది ఫుల్ లెంత్ గౌన్, చాలా పొడుగ్గా ఉంది. బట్ యా, నాకు వచ్చేసింది కాస్త ఒక 2 inches పొడుగైంది. బట్ ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు హీల్స్ వేసుకుంటే ఆ లెంత్ అనేది కవర్ అయిపోతుంది. అండ్ ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. మనకి కావాలనుకుంటే హ్యాండ్స్ ని ఇలా ఫోల్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ బటన్ ఇచ్చారు, లేదు వద్దు అనుకుంటే ఫుల్ హ్యాండ్స్ వదిలేచ్చు. అండ్ ఇది కాలర్ నెక్. మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మనకి మెటీరియల్ ఎలా ఉంటుందో, పర్ఫెక్ట్ గా ఉంటుందో లేదో, బాగుంటుందో లేదో అని డౌట్ పడక్కర్లేదు. వాళ్ళు అక్కడ కంప్లీట్ గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్, మెటీరియల్ ఏంటి, లెంత్ ఎంత ఉంది అండ్ సో ఏ సైజ్ అనేది కంప్లీట్ గా వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు. ప్రతి ఒక్క క్లోత్ కి, ప్రతి ఒక్క బ్రాండ్ అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కింద వాళ్ళు కంప్లీట్ గా డీటెయిల్ గా మనకి మెన్షన్ చేస్తారు. సో హ్యాపీగా చదువుకొని మనకి నచ్చినది మనం బై చేయొచ్చు. సో ఇది ఒక లాంగ్ గౌన్ ఫ్రెండ్స్. ఈ గౌన్ వేసుకున్నాను. సో వీడియోలో మీరు క్లియర్ గా చూసేయచ్చు. అండ్ నా నెక్స్ట్ క్లోత్ వచ్చేసి ఇలా బ్లాక్ స్కర్ట్. ఇది ఒక బ్లాక్ స్కర్ట్ ఫ్రెండ్స్. సో ఇలా ప్యాంట్ రూపంలో వస్తుంది అన్నమాట. ఈ స్కర్ట్ ప్యాంట్ లో ఉంటుంది అండ్ మనం ఇలా దీన్ని టై చేసుకోవచ్చు. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? ఇది ఆల్రెడీ నేను వేసుకొని వీడియోలో చూపించాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫ్రంట్ ఇలా ఫ్రిల్స్ ఇచ్చారు ముంగట. ఇది స్కర్ట్ లుక్ అనేది వస్తుంది అన్నమాట మనకి. అండ్ బ్యాక్ సైడ్ స్కర్ట్ లానే ఉంటుంది, ప్యాంట్ లా కనిపించదు. బట్ ముందు మాత్రం ఇది ప్యాంట్ లా ఉంటుంది. చాలా బాగుంది ఇది కూడా. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా బాగుంది. అండ్ నా ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ ప్యాంట్ తో పాటు పైన టాప్ అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ క్లాత్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది. రియాన్ క్లాత్ కాదు, అలానే హౌజరీ మెటీరియల్ కాదు, చాలా సాఫ్ట్ గా ఉంది. ఇలా 2 pockets ఇచ్చారనమాట. అండ్ ముందు కాలర్ కూడా ఇలా డిజైన్ గా వచ్చింది. సో ఈ నెక్స్ అనేవి కాస్త డీప్ గా ఉంటాయి కాబట్టి దీని కలర్ లో ఏదో ఒక కలర్ ని మనము స్పెక్టి లాంటిది లోపల వేసేసుకుంటే మనకి ఆ నెక్ అనేది కవర్ అయిపోతుంది. అండ్ ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది, లెంతీగా ఉంది. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ నా లాస్ట్ ఐటమ్ వచ్చేసి బెస్ట్ బెల్ట్ ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఫ్యాట్ బెల్లీ ఉందో ఇలాంటి బెల్ట్స్ ని ట్రై చేయడం వల్ల, సో ఇది నాకు వాళ్ళు పంపిస్తారని నేను గెస్ కూడా చేయలేదు. సో ఓన్లీ డ్రెస్సెస్ పంపిస్తారని అనుకున్నాను. సో మేబీ నాకు తెలిసి ఇది ఫస్ట్ నేనే రిసీవ్ చేశాను అనుకుంటా, బెస్ట్ బెల్ట్. సో ఈ బెల్ట్ కూడా ఎంత కంఫర్టబుల్ గా ఉంది, ఎంత బాగుందంటే మన ఎక్సెస్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ అనేది ఇది కవర్ చేసేస్తుంది. అండ్ చాలా ఫ్లాట్ గా కనిపిస్తుంది స్టమక్ అనేది, చాలా బాగుంది. అండ్ ఇది స్ట్రెచబుల్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా 3 lines లో క్లిప్స్ ఇచ్చారనమాట. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత ఈ పిన్స్ పెట్టేస్తే ఫిక్స్ అయిపోతుంది. స్టమక్ అయితే చాలా టైట్ గా చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇది ఒక డిఫరెన్స్, చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ అంట, వెట్ ప్రూఫ్. అలాగే 8 hours 9 hours వరకు హ్యాపీగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు అంట. సో దీనివల్ల ర్యాషెస్ లాంటివి అలాంటివి కూడా రావు. సో ఎవరైతే బెల్లీ ఫ్యాట్ వల్ల వరి అవుతున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి టమ్మీ టక్కర్ అనుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలం బెస్ట్ బెల్ట్ అంటారు. సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్తారు కాబట్టి అన్ని అనేవి వాళ్ళు పాపప్ చేస్తూనే ఉంటారు. సో మీరు ఇలాంటి బెల్ట్ తీసుకోవాలనుకుంటే కూడా హ్యాపీగా తీసుకోవచ్చు వితౌట్ డౌట్. సో మన మనీ అయితే వేస్ట్ అవుతుందని ఇక్కడ ఎక్కడ లాస్ అనేది లేదు ఫ్రెండ్స్. మనకి క్లోదింగ్ బాగుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, జ్యువెలరీ ఉంది. సో మనకి ఏ కేటగిరీలో మనకి ఏం కావాలో అనేది కూడా అక్కడ సెర్చ్ చేస్తే ఆ కేటగిరీలో అవి ఉమెన్స్ కి సంబంధించినవి చాలా హ్యూజ్ రేంజ్ లో ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయండి. అండ్ చాలా ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ లో ఉన్న స్టైలిష్ క్లోత్స్ అనేవి చాలా ఉన్నాయి.
సో ఫ్రెండ్స్ ఇవి నేను రిసీవ్ చేసినవి. టూ డ్రెస్సెస్ వేసుకొని చూపించలేదు, మిగతావన్నీ వేసుకున్నాను. అండ్ బెల్ట్ కూడా నేను వేసుకొని చూపించలేదు, బట్ మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఫర్దర్ గా నా నుంచి మీరు ఎటువంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ చేయండి, మీకోసం ఆ వీడియోస్ చేస్తాను. సో వచ్చే వీడియోని మిస్ అవ్వకండి. సో నేను అన్ని వేసుకొని చూపించాను, అది కూడా చూసేసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టిల్ దెన్ బై బై.